యూ ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద స్పాంటేనియస్ ఎమిషన్ సో ఇక్కడ స్పాంటేనియస్ ఎమిషన్ అంటే ఏంటంటే ఎమిషన్ అంటే ప్రసరణ స్పాంటేనియస్ అంటే అకస్మాత్తుగా అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే మనం ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయకుండానే ప్రసరణ జరగటాన్ని మనం స్పాంటేనియస్ ఎమిషన్ అంటాం ఎమిషన్ ఆఫ్ ఎ రేడియేషన్ ఫ్రమ్ హయ్యర్ టు లోయర్ ఎనర్జీ లెవెల్ వితౌట్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ కాల్డ్ స్పాంటేనియస్ ఎమిషన్ సో మనకు అక్కడ రిలీజ్ ప్రసరించే రేడియేషన్ అనేది హయ్యర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీకి ఎమి ఎమిట్ అవుతా వితౌట్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ మనం ఎటువంటి ఎనర్జీని కనుక అప్లై చేయకుండా దానంతట తానే హయ్యర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీకి ఎమిట్ అవ్వటాన్ని మనం స్పాంటేనియస్ ఎమిషన్ అంటాము అబ్జర్ ఆఫ్ ద ఫిగర్ ఏ హియర్ ఈవెన్ అండ్ ఈ టూ రిప్రజెంట్స్ ద ఎనర్జీ లెవెల్ లెవెల్స్ సిస్టమ్ సో ఇఫ్ యాన్ అటమ్ ఇన్ ద ఎగ్జైటెడ్ స్టేట్ ఈ టూ సో మనం ఏదైనా ఒక యాటమ్ అనేది ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంది అనుకుంటే అక్కడ నుంచి మనం ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయకుండానే ఆ యాటమ్ అనేది గ్రౌండ్ స్టేట్కి మూవ్ అవటని మనం స్పాంటేనియస్ ఎమిషన్ అంటాము సో ఒక యాటమ్ అనేది ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంది అంటే దానికి కొంత లైఫ్ టైం అనేది ఉంటుంది సో ఎంత టైం వర్క్ అయితే ఆ యాటమ్ అనేది ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంటుందో దాని ఆ టైంనే మనం ఆ యాటమ్ యొక్క లైఫ్ టైం అంటాము ఎప్పుడైతే ఆ లైఫ్ టైం అనేది కంప్లీట్ అయిపోతుందో ఆటం అనేది గ్రౌండ్ స్టేట్కి రిటర్న్ అవుతుంది సో అలా ఆ ప్రాసెస్లో ఇలా ఎక్సైటెడ్ స్టేట్ నుంచి యాటమ్ అనేది గ్రౌండ్ స్టేట్కి రిటర్న్ అయింది ఆ రిటర్న్ అయిన ప్రాసెస్లో సమ్ ఎనర్జీని లాస్ అవుతుంది ఫోటాన్ ఆఫ్ ఎనర్జీని లాస్ అవుతుంది ఆ ఫోటానాఫ్ ఎనర్జీ అనేది ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా సో అంటే ఇక్కడ ఏంటి ఈ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్న యాటమ్కి మనం అంటే ఎటువంటి ఎనర్జీని అప్లై చేయలేదు తనంతట తానే ఎనర్జీని లాస్ అయిపోయి ఆ ఎనర్జీ లాస్ అవ్వటం వల్ల అది గ్రౌండ్ స్టేట్కి షిఫ్ట్ అయ్యింది సో అలాంటి అలా ప్రాసెస్లో జరిగే ఎమిషన్ని మనం స్పాంటేనియస్ ఎమిషన్ అంటాము నా వి డిస్కసింగ్ అబౌట్

సో వాట్ ఈస్ ద స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది ద ప్రాసెస్ ఆఫ్ ఫోర్స్డ్ ఎమిషన్ ఆఫ్ ఫోటాన్స్ కాజ్డ్ బై ద ఇన్సిడెంట్ ఫోటాన్ ఈ స్కాలీ హ్యాస్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ సో ఇక్కడ మనం ఫిగర్ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఎప్పుడైతే ఒక యాటమ్ అనేది గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళేటప్పుడు ఫోటాన్ని రిలీజ్ చేస్తుంది కదా ఫోటాన్ ఎనర్జీ సమ్ ఫోటాన్ ఎనర్జీని ఆ ఫోటాన్ ఎనర్జీ అనేది వేరే ఫోటాన్ వేరే యాటమ్కి రీచ్ అయ్యి దాన్ని అక్కడ ఎప్పుడైతే ఆ ఫోటాన్ ఎనర్జీ అనేది వేరే ఆటమ్ని రీచ్ అవ్వటం వల్ల ఆ యాటమ్కి ఆల్రెడీ కొంత ఎనర్జీ ఉంటుంది ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనం యాడ్ చేయటం వల్ల ఆ యాటమ్ ఏమవుతుంది ఎగ్జైట్ అవుతూ ఉంటుంది అంటే గ్రౌండ్ వేరే స్టేట్ లెవెల్కి వెళ్ళటానికి ఆ యాటమ్ అనేది ఎగ్జైట్ అవుతుంది ఎగ్జైట్ అవ్వటం వల్ల ఎప్పుడైతే అలా ఎగ్జైట్ అవుతుందో దాని ఎనర్జీ లెవెల్ స్టేట్ని మార్చుకుంటుంది సో అప్పుడు గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వస్తుంది కదా అక్కడ ఏదైనా ఒక యాటమ్ అనేది ఎగ్జైటెడ్ స్టేట్లో కొంత పీరియడ్ ఆఫ్ టైం వరకే ఉంటుంది దాన్ని లైఫ్ టైం అంటాము ఆ లైఫ్ టైం అయితే ఎప్పుడైతే అయిపోతుందో అక్కడి నుంచి ఎనర్జీ లాస్ అయిపోయి ఆ యాటమ్ అనేది మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి రిటర్న్ అవుతుంది అంటే ఆటమ్ అనేది సమ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుందో గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఆ యాటమ్ అనేది ఎక్సైట్ అయ్యి ఎగ్ ఎక్సైటెడ్ స్టేట్లోకి వస్తుంది అలా ఎక్సైటెడ్ స్టేట్లోకి వచ్చినప్పుడు సమ్ ఫోటాన్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది ఆ ఫోటాన్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే ఈ టూ మైనస్ ఈ వన్గా ఉంటుంది సో దిస్ ఈస్ ద స్టిములేటెడ్ ఎమిషన్ సో మనం కనుక స్పాంటేనియస్ ఎమిషన్ని అలాగే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ని కంపేర్ కనుక చేసుకున్నట్టయితే స్పాండేనియస్ ఎమేషన్లో మనకు ఒక్క ఫోటాన్ ఎమిటా ఎమిషన్ అవసరమే చూస్తాము కానీ స్టిములేటెడ్ ఎమిషన్లో టూ ఫోటాన్స్ ఫోటాన్ ఆఫ్ ఎనర్జీస్ని మనం లాస్ అవ్వటం అనేది చూస్తాం తీసిస్తా వి డిస్కస్డ్ అబౌట్ ద స్పాంటేనియస్ ఎమేషన్ అండ్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్స్ యొక్క డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం సో స్పాంటేనియస్ ఎమిషన్లో వచ్చేసి ఎమిషన్ జరిగినప్పుడు అక్కడ ఏం ఫామ్ అవుతుందంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అవుతుంది సో ఎప్పుడైతే మనం స్పాంటేనియస్ ఎమిషన్లో లైట్ అనేది ఎమి ఎమిట్ చేస్తాము అక్కడ లైట్ ఎమిట్ అయిన ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత మనకు ఒక స్పెక్ట్రమ్ ఫామ్ అవుతుంది అనమాట ఆ స్పెక్ట్రమ్ వచ్చేసి బ్రాడ్గా ఉంటుంది సో బ్రాడ్గా ఉండటం వల్ల దానిలో వేవ్ లెన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే మెనీ వేవ్ లెన్స్ ఉంటాయి లైక్ విబ్జియార్ తీసుకోండి విబ్జియాలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ కలర్స్కి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క వేవ్ లెన్త్ ఉంది ఎందుకంటే అక్కడ మనం తీసుకుంది సింగిల్ లైటే బట్ లైట్ అనేది ఎమిట్ అయినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీతో ఎమిట్ అవ్వటం వల్ల దాని యొక్క వేవ్ లెన్స్ అనేవి చేంజ్ అయ్యాయి బట్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్లో అనే ఎమిషన్లో వచ్చేసి లైట్ అనేది ఎలా ఎమి ఎమిషన్ అవుతుంది అంటే మోనోక్రోమాటిక్ రేడియేషన్గా ఎమిట్ అవుతుంది అంటే మోనోక్రోమాటిక్ అంటే ఏంటి సింగిల్ లైట్గా ఎమిషన్ జరుగుతుంది అలా ఎమిషన్ సింగిల్ లైట్గా ఎమిషన్ జరగటం వల్ల అక్కడ వేవ్ లెంత్ అనేది సింగిల్ వేవ్ లెంత్గా ఉంటుంది సో ఇక్కడ మనం సెకండ్ పాయింట్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే స్టి స్పాంటేనియస్ ఎమిషన్లో ఇన్కోహరెంట్ రేడియేషన్ జరుగుతుంది ఇన్కోహరెంట్ రేడియేషన్ అంటే సో ఎమిటైన లైట్ అనేది సేమ్ ఫ్రీక్వెన్సీతో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రీక్వేషన్ ఫ్రీక్వెన్సీతో ఎమిట్ అవ ఎమిషన్ జరగటం వల్ల ఇన్కోహెరెంట్ రేడియేషన్ అనేది ఫామ్ అవుతుంది అలాగే స్టిములేటెడ్ ఎమిషన్లో మనకి కోహరెంట్ రేడియేషన్ని అబ్జర్వ్ చేస్తాం అంటే ఎమిట్ అయ్యే ఫోటాన్ అన్నీ డిఫరెంట్ డైరెక్షన్స్లో కాకుండా అన్నీ సేమ్ డైరెక్షనాలిటీలోకి సేమ్ ఫ్రీక్వెన్సీలోకి వచ్చి రేడియేషన్ అనేది జరుగుతుంది సో అక్కడ కోహరెంట్ రేడియేషన్ అనేది ఉంటుంది సో థర్డ్ పాయింట్ వచ్చేసరికి స్పాంటేనియస్ ఎమిషన్లో లెస్ ఇంటెన్స్ ఇంటెన్స్ ఉంటుంది స్టిములేటెడ్ ఎమిషన్లో హై ఇంటెన్స్ ఉంటుంది సో దీనికి రీజన్ ఏంటంటే స్పాంటేనియస్ ఎమిషన్లో వచ్చేసి డైరెక్షనాలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో అంటే అన్నీ రిలీజ్ అయిన ఫోటో నేనేజ్ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్లో ఎమిట్ అవుతూ ఉంటుంది స్పాంటేనియస్ ఎమిషన్లో కానీ స్టిమ్యులేటెడ్ ఎమిషన్లో పర్టికులర్ డైరెక్షన్లో ఎమిట్ అవ్వటం వల్ల అక్కడ హై ఇంటెన్స్ అనేది ఉంటుంది ఫోర్త్ పాయింట్ స్పాంటేనియన్స్ ఎమిషన్లో మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే సింగిల్ ఫోటాన్ మాత్రమే ఎమిట్ అవుతుంది సో కానీ స్టిములేటెడ్ ఎమిషన్లో టో టూ ఫోటాన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి ఫిఫ్త్ పాయింట్ స్పాంటేనియన్స్ ఎమిషన్లో సో స్పా లైట్ అనేది స్పాంటేనియస్గా కూడా ఎమిట్ అవుతుందని ఎవరు చెప్పారంటే బోర్ చెప్పాడనమాట సో లైట్ అనేది స్టిములేటెడ్గా ఎమిట్ అవుతుందని ఎవరు చెప్పారంటే ఐన్స్టైన్ చెప్పాడనమాట సో సిక్స్త్ పాయింట్ లెస్ డైరెక్షనాలిటీ అండ్ మోర్ యాంగర్ స్ప్రెడ్ సో ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ వేవ్ లెన్స్ ఉంటాయి అని మెనీ వేవ్ ఉంటాయి అని చెప్పాయి కదా సో అక్కడ మెనీ వేవ్ గల కారణం ఏంటి డే డిఫరెంట్ డైరెక్షనాలిటీస్ ఉంటాయి అంటే డైరెక్షనాలిటీ అనేది తక్కువగా ఉండటం వల్ల అక్కడ యాంగులర్ స్ప్రెడ్ అనేది ఎక్కువగా ఉంటుంది సో స్టిములేటెడ్ ఎమిషన్లో వచ్చేసరికి హై డైరెక్షనాలిటీ ఉంటుంది అండ్ లెస్ యాంగులర్ స్ప్రెడ్ డ్యూరింగ్ ద ప్రాపగేషన్ సో డైరెక్షనాలిటీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సో డైరెక్షన్ అనేది ఉంటుంది సో అక్కడ యాంగులర్ స్ప్రెడ్ అనేది తక్కువగా ఉంటుంది ఎక్కడైతే డైరెక్షనాలిటీ తక్కువగా ఉంటుందో అక్కడ యాంగ్లర్ స్ప్రెడ్ అనేది ఎక్కువగా ఉంటుంది డైరెక్షనాలిటీ అనేది ఎక్కువగా ఎక్కువగా ఉంటే అక్కడ యాంగ్లర్ స్ప్రెడ్ అనేది తక్కువగా ఉంటుంది సో స్పాంటేనియస్ ఎమిషన్ కనుక మనం ఎగ్జాంపుల్గా ఏం చెప్పవచ్చు అంటే లైట్ ఫ్రేమ్ సోడియం ల్యాంప్ ఆర్ రెక్కురి వేప ల్యాంప్ అనమాట సో స్టిములేటెడ్ ఎమిషన్కి ఎగ్జాంపుల్గా ఏం చెప్పవచ్చు అంటే లైట్ ఫ్రేమ్ లేజర్ సోర్బ్స్ అని చెప్పొచ్చు సో ఇక్కడ మనం ఒక క్వశ్చన్ అరేస్ట్ చేసుకుందాం అన్నమాట సోడియం ల్యాంపుతో మనం విజయర్ని ఫామ్ చేయొచ్చా లేదా తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్